రాజకీయంగా కేసీఆర్ను ఫినిష్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాన్ని రచించాడా రేవంత్ రెడ్డి వ్యూహానికి భారత ప్రధాని మోదీ సహకారం అందించబోతున్నారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ రాజకీయంగా కేసీఆర్ను ఫినిష్ చేయాలని రేవంత్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచించారని ఆ వ్యూహానికి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ సహకారం అందించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి సార్ ఈ వార్త సారాంశాన్ని మనం ఎలా చూడవచ్చు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త కాదు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎండి రాధాకృష్ణ గారు క్రియేట్ చేసినటువంటి ఒక గాసిప్ అనుకోవాలి గాసిప్ప లేదంటే ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయనకున్నటువంటి పరిచయాలతోటి అలాంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఉండొచ్చు లేదా ఇటీవల కాలంలో ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో మీరు ఏం మాట్లాడారు అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు అన్నీ చెప్పలేము కదా మా ఇద్దరు మధ్య పర్సనల్ కొన్ని ఉంటాయి ఆ పర్సనల్ మనం చెప్పలేము కదా అని దాటేశారు బస్ ఆ షో అయిపోయిన తర్వాత ఏమైనా రేవంత్ రెడ్డి ఆయనకి ఏమైనా చెప్తే అది పేపర్లో పెట్టారా అనేది కూడా ఒకటి సో మొత్తం మీద ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఏదో ఒకటి లేకపోతే ఆయన అయితే ఇలాంటి న్యూస్ని బయటికి తీసుకురారనేది ఒక జర్నలిస్ట్గా నేను కూడా నమ్ముతున్నా ఒకవేళ అదే నిజమైతే కనుక కేసీఆర్ని ఫినిష్ చేయాలి అనేటువంటిది ఆయన కాన్సెప్ట్ అంతే కదా ఆయన రాసింది అది వీకెండ్లో కేసీఆర్ని ఫినిష్ చేయాలి అనేది రాసినప్పుడు వాస్తవంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ తొలి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకం అది దాని సిద్ధాంతమే అది బీజేపీ సిద్ధాంతమే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ పార్టీల వల్ల జాతీయత భావం తగ్గుతుంది అనేటువంటి భావం కూడా బీజేపీలో ఉంటుంది బీజేపీ చెప్పే మాట అది బీజేపీ సిద్ధాంతం కూడా అదే ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం జరుగుతుంది జాతీయ భావం అనేది తగ్గుతుంది అనేది అందుకే ప్రాంతీయ పార్టీలని ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని క్లోజ్ చేసుకుంటూ ఆయా రాష్ట్రాల్లో వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ని కూడా ఫినిష్ చేయాలని చెప్పేసి అనుకూలు ఉండొచ్చు బీజేపీ ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కన్నా ఉప ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీని కాస్త నేను జాతీయ పార్టీ చేస్తానని చెప్పేసి ఆయన మధ్యకాలంలో కేసీఆర్ రకరకాల ప్రయత్నాలు చేశారు జాతీయ స్థాయిలో దేశకి నేత అని చెప్పి హోర్డింగ్స్ పెట్టించుకొని హర్యానా వెళ్ళారు పంజాబ్ వెళ్ళారు ఇంకా రకరకాల మహారాష్ట్ర వెళ్ళారు చాలా రాష్ట్రాలకు వెళ్ళారు తెలంగాణ సొంబంతా తెలంగాణ ఆదాయం లేదంటే తెలంగాణ సంపదనే అక్కడ ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రైతుల కుటుంబాలకి సహాయం చేశారు సరే సహాయం చేయడం తప్పట్లేం కానీ ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని చూసుకోవాలి కదా తెలంగాణలో ఉన్న పరిస్థితి చూసుకోవాలి తెలంగాణ రైతు ఆత్మహత్యలు ఉన్నాయి అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయి ఉద్యమం కన్నా కూడా కేసీఆర్ పరిపాలనలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ సంఘం చూడాలి కదా ఆయన ఇతర రాష్ట్రాలకు పోయి ఇవన్నీ చేశారు దానితోటి సహజంగా ఏంటంటే జాతీయ పార్టీలకి కేసీఆర్ ప్లస్ దక్షిణ భారతదేశం నుంచి వస్తున్నటువంటి లీడర్లు అంటే కొంత కినుక వహిస్తారు ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా వాళ్ళకి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి లీడర్లు అంటే కొంత ఆందోళన ఉంటుంది ప్లస్ కొంచెం జాగ్రత్త పడుతుంటారు సో ఇప్పుడు రామారావు తర్వాత రామారావు అంత టోని నేను దేశ రాజకీయాలను తిప్పుతానని చెప్పి కూడా ఒక ఒకనొక సందర్భంలో కేసీఆర్ అన్నారు సో దక్షిణ భారతదేశం ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రంలో ఢిల్లీపేట మీద కొంత ప్రభావం ఉంటుంది చాలా కాలంగా కూడా ప్రభావం ఉంటుంది ఇంట్రామరా టైం నుంచి ప్రభావం ఉంటుంది అందుకే తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు ఇంకోటి ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి కారణం కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన నేతల కుట్ర ఆ కుట్రలో భాగంగానే దీన్ని విడదీశారనేది కూడా అప్పట్లో వినిపించింది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష ఇదంతా ఒక ఎత్తే అయితే అసలు కేసీఆర్ ఉద్యమం చేయటం కారణంగానే తెలంగాణ వచ్చిందని చెప్పి నమ్ముతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అసలు కుట్ర ఏంటంటే ఉత్తర భారతదేశం సంబంధించినటువంటి నేతలు తెలుగు రాష్ట్రం మీద కుట్రబాన్ని విడదీశారు అని ఎందుకంటే నలభై రెండు స్థానాలు ఎంపీ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణకు పదిహేడు అక్కడేమో ఇరవై ఐదు వచ్చినాయి కాబట్టి ఏ పార్టీకి కూడా ఎక్కువగా ఎంపీలు ఉండేటువంటి అవకాశం లేదు అప్పుడు ఏ పార్టీకి వచ్చినా కానీ ముప్పై పైన వచ్చేది థర్టీ అలా వచ్చేవి అప్పుడు ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో నీకు ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షం ఉండి రోల్ పోషించింది రోల్ పోషించి సంకీర్ణ ప్రభుత్వాలకు ఆజ్యం పోసిందే తెలుగు రాష్ట్రాలు సో అందుకని చెప్పి ఒక కుట్రబడిని కావాలని ఉత్తర ఉత్తర భారతదేశానికి సంబంధించిన నేతలే ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టారు ఉద్యమం కూడా ఎలాగో ఉంది కాబట్టి దాన్ని ఉద్యమాన్ని చూపించి కావాలని విడగొట్టారు ఢిల్లీపేట మీద వీళ్ళు కన్నెకొండ తెలుగు రాష్ట్రాల తెలుగు నేతలు అని చెప్పి అప్పట్లో వినిపించింది ఎందుకు వినిపించింది అంటే ఇలాంటిది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్లో నాలుగు రాష్ట్రాలు చేయమని చెప్పి మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసింది అసెంబ్లీలో మరి ఆ రాష్ట్రాన్ని నాలుగు చేయొచ్చు కదా ఎందుకని చేయలేదు ఎనభై ఎంపీ స్థానాలు ఉన్నాయి అక్కడ మరి నాలుగు రాష్ట్రాలు చేయొచ్చు కదా మాయావతి ఆల్రెడీ ఎడగొట్టమని చెప్పి తీర్మానం చేస్తే అసెంబ్లీలో మరి ఎందుకు చేయలేదు ఉత్తర భారతదేశ నేతలు ఒక ఆంధ్రప్రదేశ్ని ఎందుకు చేశారు అదేమంటే తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ ఉద్యమం అని చెప్పి చూపిస్తున్నారు ఇప్పుడు అరవై తొమ్మిదిలో వచ్చింది తెలంగాణ ఉద్యమం డెబ్బై రెండులో జి ఆంధ్ర ఉద్యమం వచ్చింది ఇవన్నీ వచ్చినాయి వచ్చాయి కదా కానీ ఇప్పుడే ఎందుకు ఎడగొట్టారంటే కేవలం ఢిల్లీ పేట మీద తెలుగు రాష్ట్రానికి సంబంధించిన నేతలు కన్నేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఎడగొట్టారు అనేది ఒక వర్షం అప్పట్లో వినిపించింది సరే ఉద్యమం ఉవేత్త నిగిసింది ఇవ్వక తప్పన పరిస్థితి ఏర్పడింది అని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కేసీఆర్ వాళ్ళు వచ్చిందని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు కేసీఆర్ వాళ్ళ కాదు అన్ని పార్టీలు అంగీకారంతో వచ్చి వచ్చింది తెలంగాణ అనేవాళ్ళు ఉన్నారు లేదు అసలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది సోనియా గాంధీ అనుకోకపోతే అసలు ఇచ్చిండేది కదా అనేది కొంతమంది అంటున్నారు సరే కారణం ఏదైనప్పటికీ రాష్ట్రం విడిపోయింది విడగొట్టడం వల్ల ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు అనేక వర్షాలు వినిపిస్తూ ఉంటాయి అయితే ప్రాంతీయ పార్టీలను జీరో చేయడానికి బీజేపీ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది ఇప్పుడు మహారాష్ట్ర చూసాం శివసేన పార్టీని చిన్నా చేసేసింది శివసేన పార్టీ అసలు ఇప్పుడు ఏందో తెలియదు అలాగే ఎన్సీపీ ఉంది ఎన్సీపీ పరిస్థితి కూడా ఏందో తెలియదు అట్టా ప్రాంతీయ పార్టీలని క్లోజ్ చేసుకుంటూ వస్తుంది ఉత్తరప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్లో మాయావతి పార్టీ బీఎస్పీ ఉందా లేదా తెలియని పరిస్థితి సమాజ్వాది పార్టీ ఉంది కానీ అది ఎప్పుడు చీలిపోదో తెలియని పరిస్థితి అలాగే జనతా పార్టీలు జనతా పార్టీలు అనేక ఉన్నాయి వాటి అవన్నీ కూడా తలా ఒక దిక్కు వెళ్ళిపోయినాయి సో కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ ఉంది కాబట్టి ఆ కోణంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా క్లోజ్ చేయాలని చెప్పి బీజేపీ అనుకోని ఉండొచ్చు ఓకే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బలపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ సో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడిస్తూ వస్తుంది బీజేపీ సో ప్రాంతీయ పార్టీలని ఓడిస్తే కనుక అసలు ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్గా బీజేపీ ఆక్యుపై చేయొచ్చు అనేది ఆ పార్టీకి ఒక ఆశ ఉండొచ్చు అందుకే బహుశా ఆ యాంగిల్లో రాసి ఉండొచ్చు ఆయన ఇంకా బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అక్కడ బిడ్స్ కొట్టింది ఇప్పుడు అక్కడ చంద్రబాబు క్లోజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు అనేది ఆయన రాసినటువంటి దాంట్లో ఒక యాంగిల్ జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి తుపాకి చంద్రబాబు నాయుడిని అలాగే టీడీపీ చేశారు ఇక్కడ ఇప్పుడేంటి ఆయన రాసింది రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాల్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఆయన ఆర్టికల్లో ఉండేటువంటి సారాంశం ఏంటి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి భుజం మీద పెట్టి చంద్రబాబు కాల్చాలని ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు అంతే కదా విఫలమయ్యారు ఇప్పుడు అక్కడ ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన తర్వాత నా తెలియదు నా తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ఢిల్లీలో పెద్దలు ఉన్నారని చెప్పి ఢిల్లీ వాళ్ళ మీద పెట్టేశారు సో దాంతో బీజేపీకి ఇప్పుడు బీజేపీ చుట్టుకుంది అది సో జగన్మోహన్ రెడ్డి బీజేపీ రెండు ఒకటి అనేది తెలుసు ప్లస్ నాకు సంబంధం లేదు నేను బీజేపీ పెద్ద ఢిల్లీ పెద్దలు అని ఆయన అన్నాడు అంటే అక్కడ ప్రాంతీయ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయాలి చంద్రబాబును క్లోజ్ చేయాలి రాజకీయంగా అనే ప్రయత్నం జరిగింది కానీ అక్కడ విఫలమయ్యారనేది ఆయన ఆర్టికల్లో ఉన్నట్టు సారాంశం కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డికి సహకరించడం ద్వారా క్లే బీఆర్ఎస్ను క్లోజ్ చేయాలనేటువంటిది పగడ్బందీగా నడుస్తుంది కారణం ఏంటంటే అటు కాంగ్రెస్కి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకే టార్గెటే పైగా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కుంభకోణాలు బోల్డ్లో ఉన్నాయి తాజాగా వచ్చినటువంటి ఈ రేసు సంబంధించి దాంతో పాటు కాళేశ్వరం కాళేశ్వరం తాజాగా తనిఖీల్లో విజిలెన్స్ తనిఖీల్లో బయటపడినటువంటి ఘోరాన్ని చూస్తే కనుక వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏందనేది తెలుస్తుంది అలాగే రేవంత్ రెడ్డికి మోదీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ని చెప్పారంటూ కూడా నిన్న వీ కెన్ కమెంట్ బై ఆర్కేలో పొందుపరచడం జరిగింది ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏంటి అసలు ఆ సీక్రెట్ చెప్పుంటాడా అనేది నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బట్టి విక్రమార్ గారికి వెళ్ళారు బట్ విక్రమ వారికి అక్కడ ఉన్న సందర్భంలో వీళ్ళిద్దరు పక్కకి పోయి మాట్లాడుకుంటారా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనేది ఒకటి సందేహం సరే జాగ్రత్తగా జనరల్గా యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యారు తక్కువ టైంలో యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి బహుశా మామూలు జాగ్రత్తలు చెప్పు ఇప్పుడు రెండు పక్కన అతని సీనియర్ కేసీఆర్ ఉన్నాడు ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండమని చెప్పి జనరల్గా చెప్పు ఉండొచ్చేమో కానీ వాళ్ళిద్దరిని ఖతం చేయాలి లేదంటే వాళ్ళతో జాగ్రత్త మన ఇద్దరం ఒకటి అనే యాంగిల్లో మోడీ అటు చెప్పు చెప్పుండు పోవచ్చు బట్ రాధాకృష్ణ గారు రాసినటువంటి ఆర్టికల్లో అలాంటి స్మెల్ వచ్చేలాగా రాశారు దానికి తగ్గట్టు కేటీఆర్ కూడా యాక్ట్ చేస్తున్నారు కేటీఆర్ ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఉండడు రేవంత్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో ఏకనాథ్ షిన్యా కోసం ఉందని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న ఇవాళేమో ఆర్కే వీకెండ్లో అలాంటిదే రాశారు అంటే రాబోయే అంటే రేవంత్ రెడ్డి నేపథ్యం ఆర్ఎస్ఎస్ ఏబీపీ దీని నుంచి వచ్చింది కాబట్టి బీజేపీని బీజేపీలో కలిగిన ఏబీపీ నుంచి వచ్చారు కాబట్టి అదేదో వాళ్ళు అలయ్ ఉన్నారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీకెండ్లో రాసినటువంటి అంశానికి కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలకి కొంత లింకప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు ఆదానీతోటి అలయ్ బలయ్ చేశాడు అక్కడ దావోస్లో అది నరేంద్ర మోడీ చెప్తేనే రేవంత్ రెడ్డి చేశాడు రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో ఆదాని మీద పోరాడుతుంటాడు ఈయనేమో దావోస్కి వెళ్ళి ఆదాని తోటి ఒప్పందాలు కూర్చుకొని వచ్చుకున్నాడు ఇదంతా కూడా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సో రాబోయేటువంటి రోజులు ఏకనాథ్ ఇండియా లాగా అయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అనేది ఒకటి ఆయన క్రియేట్ చేస్తున్నారు సో ఇలా రకరకాల అంశాలని మేలవించేటువంటి ప్రయత్నం ఆర్కే తన వీకెండ్ కామెంట్లో చూపించారు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఏం జరగబోతుంది అనేది లోక్సభ ఎన్నికల్లో ఈ మొత్తం వ్యవహారం బయటపడుతుంది అనే యాంగిల్లో ఆయన కోట్ చేశారు లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఇలాంటి యాంగిల్స్ ఆ వీకెండ్లో ఉంటూనే ఉంటాయి అనుకుంటున్నాను లోక్సభ ఎన్నికలు అని చెప్పారు అంటే ఒకటేంటంటే ఏంటంటే ఆయన రాసినట్లు నిజం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో కనుక ఒకటి రెండు సీట్లతో పరిమితమైందంటే బీఆర్ఎస్ పార్టీ దాని మనుగడైతే కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆయన రాసినట్టు అక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఆల్రెడీ క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు అది విఫలమైంది కాబట్టి అక్కడైతే ఛాన్స్ ఉన్నది బీజేపీకి అలాంటి విశ్లేషణ అయితే మనం చేసుకోవచ్చు రాధాకృష్ణ గారు రాసిన మెన్షన్ చేసిన పాయింట్లో నమ్మదగినటువంటి పాయింట్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేయాలని బీజేపీ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది అవకాశం వస్తే మాత్రం నలిపిస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ